ముఖ్యమని కాదన్నయ్య, ఆ బుల్లెట్ దిగిందా లేదా అని. ఎంతసేపు మాట్లాడుకున్నాం అన్నది కాదు, ఏం మాట్లాడుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ముందుగా ఈ హాల్లోకి ఇవాటి ప్రోగ్రామ్కి ఏ ఏ కాలేజీ నుంచి అయితే వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ఫుల్ టు యూ. ఇదే టైంలో డీజే టిల్లు సినిమా కడకుండా ఇదే టైంలో నిన్ను ఇంకొక సినిమా హీరోను మరొకరు అట్రాక్ట్ చేయకుండా ఈ సభా వేదిక అట్రాక్ట్ చేసిందంటే థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నేను ఎవరికైనా నమస్కారం తెలియజేయాలి అంటే మిమ్మల్ని కన్న పేరెంట్స్కి, వాళ్ళ సంస్కారాలకి మా నమస్కారాలు. తర్వాత మీరందరూ అక్కడ కూర్చుని ఉంటే మీ కొలీగ్స్లోనే, మీ పీర్ గ్రూప్లోనే, మీ ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది అక్కడ నిలబడి వాలంటీర్ చేస్తారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండ్ సాల్యూట్. మనమే పోయింది, కూర్చుని ఉంటాం, వీలైతే వింటాం, లేదా ఏదో అంటాం తాంటాం, కానీ వాడాలి, నిలబడాలి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నిలబడాలి. అందుకు వాళ్ళకి సాల్యూట్. నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు, నీ ఏజ్లో చేస్తున్నప్పుడు, 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ లాంటి ఈ మీ ఏజ్ గ్రూప్లో చేస్తున్నప్పుడు అది హీరోయిజం నువ్వు అనుకుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక అర్జున్ రెడ్డి మాత్రమే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక పుష్ప మాత్రమే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్. అరే బాబా, ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి తమ మొత్తం ప్రాణాలని పణంగా పెట్టిన ఒక భగత్ సింగ్ కానీ, ఒక సుఖ్దేవ్ కానీ, ఒక రాజ్గురు కానీ, ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక గాంధీ కానీ, ఈ దేశంలో అష్టంగ వర్గంలో పుట్టి ఈ దేశ రాజ్యాంగం నిర్మించిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మీకు తెలియదు అంటే, ఈ దేశ చరిత్రని ఇలా పతకెచ్చడమయ్యని మీరు నేను కళ్ళతో చూడటానికి అవకాశం కల్పించిన అత్యంత నీతిపరుడు, చిత్తచమక్షణం వరకు కూడా ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చి తన జీవితాన్ని ఒక రోల్ మోడల్గా ఇచ్చిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తెలియనప్పుడు నువ్వు ఎలా హీరో అవుతావురా? ట్రిపుల్ రైడింగ్ చేస్తే హీరోనా? హెల్మెట్ లేకుండా వెళ్తే హీరోనా? పోలీసుల్ని అవమానపరిస్తే హీరోనా? లెక్చరర్ని జోకులు వేస్తే హీరోనా? సిగరెట్ కాలిస్తే హీరోయిజమా? మందు కొడితే హీరోయిజమా? సిక్కుపడండి ఈ జనరేషన్, ఐఎమ్ సారీ టు సే దిస్, సిక్కుపడండి. మీరు ఇవాళ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక వర్క్ తీసుకోండి, ఒక వాగ్దానం చేయండి, మీకు చేసుకోండి, మీ అమ్మకి చేయండి, మీ నాన్నకి చేయండి, సిక్కుపడండి. భారతదేశం ఎంత గొప్పదో తెలుసుకో, ఈ దేశానికి నీ కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసుకో. అరే బాబా, సిగరెట్ గురించే, మందు గురించే నేను ఇంతలా మాట్లాడుతుంటే ఇక సిగరెట్కి, ఆల్కహాల్కి లేని ఒక గుణం డ్రగ్స్కి ఉంది. వాటి పేర్లు, వాటి వివరాలు ఇవాళ హైదరాబాద్లోనే ఎంతమంది అటాక్ అవుతున్నారు, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీల బయట, డిగ్రీ కాలేజీల బయట, ఈ షాపుల్లో కూడా అమ్మేసేంత స్థాయిలోకి ఈ దేశం ఎలా వెళ్ళింది అనేది నాకన్నా నా తర్వాత రాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు, ద ఆనరబుల్ కమిషనర్ పోలీస్ ఆనంద్ గారు మొదలకు అనేక మంది చెప్తారు. ఓన్లీ వన్ మినిట్, ఆనంద్ గారు మొదలకు అందరూ చెప్తారు. నేను వాటి గురించి మాట్లాడితే మళ్ళీ ఒకవేళ నేను అవకాశం వస్తే అప్పుడు మాట్లాడతాను. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను నాయన చెప్పినట్టుగానే ఒక మామూలు స్మోకింగ్ డ్రింకింగ్ అనేదే ఒక దురలవాటు అనుకుంటే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్,
కన్నీళ్లతో చేతులు మొక్కి చెప్తున్నాను. ఈ ఒక్క క్షణం మాత్రం ప్రపంచాన్ని మర్చిపోయి నా మాట వినండి. నా మాట కాదు, పెద్దల మాట వినండి. ఈ ఒక్క క్షణం తమ్ముడు చెల్లాయి, నువ్వు ఒక క్షణం బలహీనమైతే ఒక్క అర సెకండ్ కనుక నువ్వు జస్ట్ వీక్ అయితే నీ ఫ్రెండ్ ఎవడో, నువ్వు అనుకుంటున్న ఫ్రెండ్ ఎవడో ఒకటి ఏదో ఇస్తే, నువ్వు ఒక్కసారి కనుక దాని ట్రాప్ లో పడితే చాలా ప్రమాదం. ఐ రిక్వెస్ట్, ఐ బెగ్, నేను మిమ్మల్ని మీ పేరెంట్స్ కి నమస్కరించి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ ఒక పని మాత్రం చేయకండి, ఈ దేశానికి ఉపయోగపడండి. రేపటి రోజున నువ్వు వ్యసనాల బారిన పడి అక్కడెక్కడో ఉండిపోవడం కాకుండా ఒక రెండేళ్ల తర్వాత, మూడేళ్ల తర్వాత, ఐదేళ్ల తర్వాత ఒక అరోరా కాలేజ్ కానీ, మరో కాలేజ్ కానీ, సిటీ పోలీసు వారు కానీ ఏదైనా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెడితే నువ్వు చీఫ్ గెస్ట్ గా రావాలా భాయ్? నీ పేరు గురించి, నీ హిస్టరీ గురించి హిందూ పేపర్లోనో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, నమస్తే తెలంగాణలోనో, సాక్షిలోనో, ఆంధ్రజ్యోతిలోనో, ఈనాడులోనో, మరో పేపర్లోనో నీ చరిత్ర రాయాలి రాబాయ్. ఆ రోజున మీ అమ్మ నాన్న ఆనందించాలి రాబాయ్. అందుకోసమే బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలండి, ఇది టీజర్ మాత్రమే.